Srikrishna garu, meer next song maaku paadi vinipinchabothunnaru. Are you ready? I know mimmalni akkada audience nunchi direct ga stage meediki lakkochesam, but are you ready? Telise madhi telise kanule kalise maayallu okariki okaru ani okatai kadirina adugullo kalise jatha kalise manase palike maunanlu tulakari valapulanu perige toli toli arajadilo కాలమేయాగే నాలోకమే మారేనా దూరమే తీరేనా తీరమే చేరేనా ఎవరికి తెలియదురే ఇరువుది జతపడు చిలిపి కదా నిజ నిజ గనిజ నిజ గనిజ నిజ గనిజ నిజ నిపమ నిజ నిజ గనిజ నిజ గనిజ నిజమా థ్యాంక్ యూ సో మచ్. పాట కవాలి టైప్ సిట్యుయేషన్ అని చెప్పి చెప్పారు. అలాగే ఈ పాటని సాకేత్ రికార్డ్ చేశాడు, వికీ గారు మ్యూజిక్ చేసిన ఈ పాట. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఎప్పటి నుంచో మాకు తెలుసు అశ్విన్ గారు. అశ్విన్ గారికి నేను ప్లేబ్యాక్ పాడడం అనేది ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, ఎందుకంటే మేమందరం ఎప్పటి నుంచో కార్యక్రమాల్లో స్టేజ్ షోస్లో కలుస్తూ ఉన్నాం. అలాంటి మా అశ్విన్ గారు ఈరోజు వెండితెర మీద ఆల్రెడీ రాజుగారి గదితో సక్సెస్ అందుకొని ఈరోజు వారికి నేను ప్లేబ్యాక్ పాడడం అనేది ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. సాంగ్ చూసిన తర్వాత జత కలిస్తే సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. యాక్చువల్లీ సాయి గారు ఫోన్ చేసి సినిమా గురించి చెప్పినప్పుడు ఆయన సినిమా ఏం తీసుకున్నా దానికి వెనక ముందు చాలా ఆలోచిస్తారు. సో ఆయన తీసుకున్నారనగానే డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుద్ది అనుకున్నాం. నెక్స్ట్ మన అనిల్ శంకర్ గారు, ఓంకారు అందరూ మంచి కాంబినేషను. మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ నన్ను చాలాసార్లు వచ్చి కలిశాడు, మాకు తనతో కొంచెం ర్యాప్ కూడా ఉంది. సో డెఫినెట్గా ఈ సాంగ్ ఈ ఆడియో అంతా విన్న తర్వాత ఫ్యూచర్లో డెఫినెట్గా అతను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ రేంజ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ సాయి. నెక్స్ట్ హీరోలో కూడా చాలా ఈజీ ఉంది, స్టేజ్ మీద అంత ఈజీతో చేయటం అనేది అది అందరికీ సాధ్యం కాదు. సో తను కూడా చాలా బాగా చేశాడు. డెఫినెట్గా సినిమా పెద్ద హిట్ అయ్యి సాయి గారు ఇలాంటి చిన్న చిన్న సినిమాలు చాలా చేయాలని, తను నాతో పాటు లౌక్యం సినిమాకి పనిచేసిన ప్రదీప్ని కూడా పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. సో అలాగా మంచి మంచి కుర్రలు అందరినీ తీసుకుని ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నేను అందిస్తానే. థ్యాంక్ యూ అన్నయ్య. ఓంకార్ అన్నయ్య చెప్పరా? కరెక్ట్గా చెప్పారు. నేను అన్నయ్య గురించే చెప్పబోతున్నాను. ఎవరి లైఫ్లో అయినా తల్లి తండ్రి గురువుదైవం అంటారు, కానీ నా లైఫ్లో మటుకి అమ్మ నాన్న తర్వాత నాకు అన్నయ్యే. ఎందుకంటే నాకు అన్నయ్య లేకపోతే నేను లేనండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పుడు అన్నయ్యకి ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా థ్యాంక్స్ చెప్పలేదు ఎప్పుడు కూడా. ఏమో ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు